అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని గత 25 సంవత్సరాలుగా ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న డాక్టర్ ఎన్ సేతు అభినందనీయుడని యూత్ కరాటే క్లబ్ వ్యవస్థాపకులు బ్రూస్లీ అవార్డు గ్రహీత ఏఆర్ సురేష్ అన్నారు. చెన్నై జీవాతియా లాజికల్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా కరాటే మాస్టర్లు ఆదివారం ఘనంగా సన్మానించారు. పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి మన విజయభారతి సేతు సార్. ఎందుకంటే సార్ గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయుధం పట్టడు, యుద్ధం చేయడు. అటువంటి గొప్ప వ్యక్తి. మేము కుచ్చేలీలు అంతటి వాళ్ళము. ఏదో మాది ఉడతా భక్తిగా ఈరోజు మా అన్నగారికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఎందరో ఉన్నారు మదనపల్లి పట్టణంలో గొప్ప గొప్ప వ్యక్తులు, ధనిక వర్గానికి చెందినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా మన సేతు అన్న గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు నాకు తెలిసి ఈ విద్యా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఎందరికో విద్యాదానం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఎవరంటే మన సేతు అన్న గారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఏ ఒక్క సేవా కార్యక్రమం కూడా ఇంతవరకు కూడా బయటపడలేదు. మేమైతే ఎన్నో కార్యక్రమాల కోసం వస్తే అన్నిటికీ కూడా ఎవరిని కూడా ఎటువంటివి ఇబ్బంది లేకుండా ఇటు విద్యార్థుల్లో అయితేనేమి అటు పేరెంట్స్ అయితేనేమి ఎంతో స్నేహపూర్వకంగా వారితో మాట్లాడుతూ వాళ్ళకి విద్య ప్రధానమైనటువంటి ఈ సొసైటీలో మదనపల్లి పట్టణం ఒక అగ్రస్థానంలో నిలబడాలంటే దీనికి ఏం కావాలా, ఏం చేస్తే మదనపల్లి ఒక మంచి స్థాయిలోకి పోతుందని చెప్పేసి ఆలోచించి ఈ విజయభారతి యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఎందరికో విద్యాదానం చేసి విద్య ఉంటే అందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని గుర్తించి ఈ విద్యాదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భగవంతుని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఈ విజయభారతి కేవలం మదనపల్లి పట్టణానికే కాకుండా చిత్తూరు జిల్లా మన రాష్ట్రం మొత్తం పైన విజయభారతి స్కూళ్ళు బ్రాంచ్లు ఏర్పాటు అయ్యేందుకు ఆ భగవంతుడు సాయి శక్తుల శక్తిని ధనాన్ని కూడా ప్రసాదించాలని చెప్పేసి ఇక్కడ ఉండేటి మా చిన్నారులందరూ, ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి వీళ్ళందరి దీవెనలు కూడా, ఎందుకంటే కొందరు అనుకోవచ్చు పిల్లలేంది పెద్దలకు దీవించేది అనేసి,
కాకపోతే వీళ్ళందరూ కూడా దేవుళ్ళతో సమానము. వీరి యొక్క దీవెనలు ఉంటే మా అన్నగారు ఇంకా ఒక మంచి స్థాయిలో పోయి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేకి మరెంతో మందికి విద్యాదానం చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మాకు ఈ అవకాశం మేము అడిగిన వెంటనే ఆ ఎందుకు అని చెప్పేసి మీరు బాగుంటే చాలు మీరేం మాకు చేసేది అని చెప్పేసి సార్ గారు చెప్పడము ఇది మా అభిమానము మేము చేసుకోవాలా సార్ అంటే సరే ఓకే గ్రాంట్ అని చెప్పేసి చెప్పడం అడిగిన వెంటనే మాకు అవకాశం కల్పించినందుకు వారికి మా యూత్ కరాటే క్లబ్ తరఫున నా తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రియల్లీ వెరీ హ్యాపీ టుడే. సురేష్ ఇస్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్. వెన్ ది స్కూల్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1992, Suresh approached me to have a class in our school. Immediately accepted, and he and his sister came to our school. They taught us karate, not only karate, the discipline, punctuality, sincerity, everything. That is also one of the causes for the success for our school. So every student is a good student, but everybody will not be a good citizen, isn't it? If you want to become as a good citizen, you must have discipline, punctuality, sincerity. Adi anni unna vyakti mana Suresh. Manapalli kaadu, Chittoor district kaadu, India wide, nation wide, karate ante immediately gurtukochedi mana Suresh okare. I really congratulate for your success and achievement. And I must be thankful Suresh and his youth karate club and all the black students, black belts and other students. Thank you very much for your blessings.